ల్యాండ్ టైటిలింగ్ పై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో సిఐడి విచారణ జరుగుతోంది. చంద్రబాబు లోకేష్ సహా 10 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారులు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ లకి నోటీసులు కూడా జారీ చేశారు. సిఐడి నోటీసులపై ఇప్పటి వరకు అయితే టీడీపీ స్పందించలేదు. ఈ రోజు మరొకసారి సిఐడి వీళ్ళకి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. సీఎం వైఎస్ జగన్ రైతుల భూముల్ని లాక్కుంటారని, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు వైసీపీ నేతలు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతోన్న ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఎన్నికల సంఘం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన ఏపీ సిఐడి ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.